ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్రితనైతే అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తుంది, కరోనాకి సంబంధించి దీన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి, అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్యే సీతక్క కూడా ధర్నా చేయడం జరిగింది. ఆవిడ నిరాహార దీక్ష తీసుకుంటే ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా ఫోన్ చేసి ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేస్తాము, దయచేసి మీరు దీక్ష విరమించండి అని చెప్పి ఎమ్మెల్యే సీతక్క చేత దీక్ష విరమించే ప్రయత్నం చేశారు ఈటల రాజేందర్. అయితే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కూడా టెస్ట్ కిట్ల కొరత ఉంది, పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో మనతో మాట్లాడేందుకు జిన్నారానికి సంబంధించిన ప్రథమ పౌరుడిగా ఉన్న ఎంపీపీ రవీందర్ గౌడ్ ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఏదైతే ఈ కరోనాకి సంబంధించి కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి మీరు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు, నిన్న ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మీరు ధర్నా చేశారు, మిమ్మల్ని పోలీసులు లిఫ్ట్ చేయడం జరిగింది, అసలు ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఒకటే సార్, లాస్ట్ ఇయర్ కూడా మేము ఏదైతే కరోనా మూమెంట్ లో ఈ కరోనా మహమ్మారి చాలా విజృంభిస్తున్న టైంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే అని చెప్పి కొట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా ఇప్పుడు మనం చూసాము కరోనా ఎంత విజృంభిస్తుందో అందరికి తెలిసిన విషయమే, దాదాపు మన 25% ఆఫ్ ద పీపుల్ కు కరోనా ఉంది అనేది వాస్తవం. కానీ ఈ టైంలో కూడా మనం ఒక పేషెంట్ ని మనోధైర్యం ఇవ్వలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉందంటే ఎందుకు కరోనాను ఎందుకు చేర్చొద్దు ఆరోగ్యశ్రీలో? సార్ అయితే ఒక వార్త మేము విన్నాము, మీ దగ్గరికి కూడా మీ గ్రామాలకు సంబంధించిన ఒక పేషెంట్ మన కరోనా బెడ్ దొరక మీ దగ్గరికి వస్తే మీరు ప్రయత్నం చేసినా 10 ఆసుపత్రులు తిరగాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి విన్నాం, అది ఎంతవరకు వాస్తవం అంటారు? నిజం సార్, వాస్తవం ఇది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను ఇట్లా వెంటిలేటర్ అందట్లేదు సార్ నాకు ఖచ్చితంగా కావాలని చెప్పి వచ్చినప్పుడు కనీసం 20 హాస్పిటల్కి ఫోన్ చేశాను, ఒక్క హాస్పిటల్లో కూడా బెడ్లు లేదు సార్, ఆక్సిజన్ బెడ్స్ లేవు, వెంటిలేటర్ లేదు సార్, ఇక్కడ నుంచి కాదు మాతో వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పానంటే మా ఫ్రెండ్ ఒక ఎమ్మెల్సీ గారు ఉన్న మిత్రుడు ఉండి అతనికి ఫోన్ చేస్తే లాస్ట్ కు టిమ్స్ లో దొరికింది సార్, లాస్ట్ కు అంటే 19th హాస్పిటల్ తిరిగిన తర్వాత 20 హాస్పిటల్ కు టిమ్స్ లో దొరికింది, లాస్ట్ లో అక్కడ జాయిన్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే సీతక్క కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా ఫోన్ చేసి ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మేము ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, ఆలోచన చేస్తూ ఉన్నారు సీఎం గారు అని చెప్పి. ఈ ఆలోచన నిజంగానే పేపర్లకే పరిమితం అవ్వబోతుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, ఏమన్నా ఆచరణలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఈ రాష్ట్రంలో, ఏం చెప్తారు? 80% లేదు సార్, లాస్ట్ టైం కూడా మనం గమనించాము కరోనా మహమ్మారి విజృంభిస్తున్న టైంలో ఆ ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఈ గవర్నమెంట్, లాస్ట్ కరోనా లాస్ట్ ఎండింగ్ లో నిజంగా కరోనాను ఆరోగ్యంగా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎంత విజృంభణ ఉందో కరోనా మన అందరికి తెలిసిన విషయం, ఈ టైంలో ఆరోగ్యశ్రీ చేర్చడం తప్పేముంది? ఇప్పుడు మీరు ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నారు, చనిపోయిన తర్వాత 2 లక్షలు మీకు కూడా తెలుసు జనరలిస్ట్ లకు ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముందు చనిపోయిన తర్వాత ఇవ్వడం ఎందుకు? ఉన్నప్పుడు కాపాడుతాయని గవర్నమెంట్ కదా, ఉన్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మీరు ఒక్కొక్క హాస్పిటల్ చెప్తున్న గాంధీ హాస్పిటల్ 30 నుంచి 50 డెడ్ బాడీస్ వెళ్ళడం జరుగుతుంది, అదేవిధంగా టీమ్స్ లో వెళ్ళడం జరుగుతుంది, అదేవిధంగా శ్మశాన వాటికల్లో కూడా దాదాపు 40 శవాలు కాలుతున్నాయి రోజుకి. మరి మన బంగారు తెలంగాణ ఎక్కడ పోతుంది? ఇదేనా పరిస్థితి మన గవర్నమెంట్ లో ఉండాల్సిన పరిస్థితి? సార్ ఈ డెడ్ బాడీల విషయం పక్కన పెడితే అసలు కరోనా కేసుల విషయంలో కూడా చాలా తక్కువ చూపిస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది, ఎవరికి కరోనా ఉందో ఎవరికి కరోనా లేదో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా సార్ ఇది వాస్తవం, ఎందుకంటే మీరు నిజంగా చెప్తున్నాను కదా, మన తెలంగాణలో కరోనా టెస్ట్ చేసే దాదాపు 25-30% ఆఫ్ ద పీపుల్ కరోనా వస్తుంది ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ మన యాక్షన్ తీసుకొని ముందుకు వచ్చి కరోనా టెస్ట్ చేయట్లేదు కాబట్టి బాధ్యత టెస్ట్ కరోనా టెస్ట్ చేయడం పక్క పెట్టండి, టెస్ట్ కిట్ల కొరత చాలా ఉంది. నేను పిఎస్సీ సబ్ సెంటర్ జిన్నారంలో నాకు టెస్ట్ కిట్లే దొరకట్లేదు, ఇంకోటి వ్యాక్సిన్ కూడా దొరకట్లేదు సార్, వ్యాక్సిన్ షార్టేజ్ ఉంది, వ్యాక్సిన్ ఈ రోజు యాజ్ ఇట్ ఈస్ గా ఈ రోజు డేట్ ఎంత 27-28 ఈ రోజు కూడా వ్యాక్సిన్ లేదు సార్ అక్కడ. మళ్ళీ ఇంకోటి మీరు ఫస్ట్ నుంచి 18 అండ్ అబోవ్ ఇయర్స్ వరకు అందరికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది, మీరు 45 అండ్ అబోవ్ ఇచ్చిన వాళ్ళకే మీరు కెపాసిటీ తట్టుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది, మరి 18 అండ్ అబోవ్ వస్తే ఎట్లా తట్టుకోవాలని పరిస్థితి ఉంటుంది? అదే అది కూడా జాప్యం జరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ రోజు పేపర్ లో వచ్చింది. ఖచ్చితంగా. అయితే మీ జిన్నారానికి సంబంధించి సార్, మీరు జిన్నారానికి ప్రథమ పౌరుడిగా ఉన్నారు, ఎంపీపీగా ఉన్నారు, అసలు మీ జిన్నారంలో 10కి పైగా గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామ పంచాయతీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరికైనా కరోనా సోకితే అసలు వాళ్ళు లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది మా ఆరోగ్య కేంద్రం దగ్గర అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి, నిజమేనా?
అయితే రోజు నిజంగా సార్ టెస్టులు చేసుకోవడం మేము రోజు ప్రజలకు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వ్యాక్సిన్ వేసుకోండి అని చెప్తే స్టార్టింగ్ ఎవరు కూడా రాలేదు. అంటే ఇప్పుడు కూడా మేము ఊరూరికి వెళ్ళి సెక్రటరీల ద్వారా వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. వాళ్ళ టెస్ట్ కిట్లు టెస్ట్ కూడా చేయించుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యలో కొద్దిగా అవగాహన పెరిగి వాళ్ళు టెస్ట్ సెంటర్లకు రావడం జరుగుతుంది, టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది సార్. కానీ అక్కడ టెస్టులు చేయించుకునే దగ్గర కనీస మౌలిక వస్తువులు ఉండట్లేదు. ఆసుపత్రుల వద్ద ఎండల్లో క్యూ లైన్లలో గ్రామస్తులు నిలబడుతూ ఉన్నారు, పెద్ద ఎత్తున తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి టెస్ట్ చేయించుకోవాలంటే 3-4 రోజులు పడుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. మీ జిన్నారంలో పరిస్థితి అలానే ఉందా, ఏమనుకోవచ్చు? జిన్నారంలో అయితే పరిస్థితి అలా లేదు సార్. ఎందుకంటే టెస్ట్ అంటే దాదాపు మనకు తెలిసి ఒక 50% అక్కడ టెస్టింగ్ రోజు రావడం జరుగుతుంది. అయితే నేను కూడా డైలీ కాకుండా 2 డేస్ ఒకసారి అక్కడ వెళ్ళడం వీక్షించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు వితిన్ 1/2 అవర్ లోనే అంటే 12 నుంచి టెస్ట్ స్టార్ట్ చేసి 12:30 లోపలే కంప్లీట్ చేస్తున్నాము. దానికి ఇబ్బంది ఏం లేదు జిన్నారంలో. ఎందుకంటే ఇక్కడ మన జిన్నార మండలం సంబంధించి 20,000-22,000-25,000 పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు సార్. అయితే సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, చాలామంది ప్రజాప్రతినిధులు సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ కరోనాకి భయపడి కనీసం జనాల్లోకి వచ్చే పరిస్థితి లేదు, జనాలకు పెద్దగా అవగాహన కల్పించట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. మరి మీ జిన్నారంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీ సర్పంచులు కానివ్వండి మీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు కానివ్వండి ఎంతవరకు ప్రజల్లో చైతన్యం నింపుతున్నారనేది నా ప్రశ్న. అంటే జిన్నారానికి సంబంధించి సార్ నేను ఎంపీడీఓ ద్వారా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీస్ అందరికి కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సింటమ్స్ ఉన్నా సింటమ్స్ లేకున్నా ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరు రావాల్సింది. అదేవిధంగా వ్యాక్సిన్ చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కూడా చెప్పడం జరిగింది. నాకు తెలిసి 90% అందరు కూడా మేల్కొనే ఉన్నారు సార్, అందరు అలర్ట్ గానే ఉన్నారు. ఓకే సార్, ఒక విషయం చెప్పండి. సరే మీ మండలం విషయాన్ని వదిలేస్తే ఓవరాల్గా మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాబట్టి, సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. దేశవ్యాప్తంగా అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఆక్సిజన్లు దొరకట్లేదు, ఆక్సిజన్ కొరత అనేది ప్రతిరోజు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం. అటు దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, కరోనా వచ్చి 1 సంవత్సరం గడుస్తుంది, ఇప్పటికీ మనం కనీస బెడ్లు ఏర్పాటు చేసుకోలేకపోయాం, కనీసం ఆక్సిజన్ అందించలేని పరిస్థితిలో ఉన్నాం. ఏమనిపిస్తుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని మీరు చూస్తూ ఉంటే? సార్ ఒక్కటే సార్, ఇప్పుడు మనము దేశం వెలిగిపోతుంది రాష్ట్రం వెలిగిపోతుంది అని ఆలోచించుకోవడం కాదు, దేశం ఎక్కడ వెలిగిపోతుంది సార్. కనీసం ఒక సామాన్యునికి ఆక్సిజన్ సిలిండర్ అందించలేని పరిస్థితిలో, వెంటిలేటర్ అందించలేని పరిస్థితిలో ఉంది. ఇంకొకటి మీకు ఇంకో విషయం చెప్తున్నా, రెమిడీశ్వర్ అనే ఒక డ్రగ్ ఉంది సార్, అది ఆ డ్రగ్ ఇంతవరకు షార్టేజ్ ఉంది. ఒక్కొక్క బ్లాక్ మార్కెట్ లో దాదాపు ఆ డ్రగ్ దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు 50,000-60,000-40,000 వరకు కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నది? డ్రగ్ ఒక డ్రగ్ పేషెంట్ దొరకక ఇంత పరిస్థితి ఏర్పడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు అలర్ట్ అవ్వట్లేదు? అసలు గవర్నమెంట్ ఉందా లేదా? ఫామ్ హౌస్ లో పడుకోగానే సీఎం కేసీఆర్ గారు యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోగానే అయిపోతారు, సామాన్య పరిస్థితి ఏంది? అయితే మీరు నిన్న మీ జిన్నారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు కదా సార్, దీనికి సంబంధించి కొన్ని కామెంట్లు వస్తూ ఉన్నాయి. అనవసరంగా కోవిడ్ టైంలో కాంగ్రెస్ నాయకులు స్థానికంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు, పనికిరాని ధర్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు చేసేవి పనికిరాని ధర్నాలా లేకపోతే ప్రజలకు పనికొచ్చే ధర్నాలు అనుకోవచ్చా? సార్ ప్రజలు గమనిస్తున్నారు, అందరూ ప్రజల తరఫున మేము కొట్లాడుతున్నాం, ప్రజల గురించి షేర్స్ కావాలి, ప్రజలు మేల్కోవాలి, వాళ్ళకు ఈజీగా ట్రీట్మెంట్ దొరకాలనే ఉద్దేశంతో మేము ఫైట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు గమనిస్తే ఎలక్షన్స్ పెట్టడం జరిగింది, వరంగల్ లో ఎలక్షన్ నడుస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ పెడితే ఈ టైంలో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ఇప్పుడు మేమేం ప్రజల గురించి కొట్లాడుతున్నాయి, కరోనాను కరోనా వ్యాక్సిన్ ఆరోగ్యశ్రీలో జాయిన్ చేయడము అని చెప్పి ధర్నా చేస్తే ఇదేమో మీరు ఇలా అంటున్నారు కదా వాళ్ళు. మరి ఎలక్షన్ పెడుతుంది ఎంత మందికి కరోనా సోకుతుంది? ఇప్పుడు మొన్ననే నాగార్జున సాగర్ ఎలక్షన్ జరిగింది, అక్కడ నుంచి ఎంత మందికి అయింది, ఎంత మంది లీడర్స్ కు కరోనా సోకింది? మేము కూడా నిజంగా నిన్న ఏర్పాటు చేసినటువంటి ఆ ధర్నాలో కూడా సోషల్ డిస్టెన్స్ పార్టిసిపేట్ చేస్తూనే అందరు మాస్కులు ధరించి అక్కడ ధర్నా చేయడం జరిగింది, అది కూడా ప్రజల గురించి చేయడం జరిగింది సార్. అవునవును, నేను చూశాను సార్ ఆ విజువల్స్ చూశాను, ఆ ఫోటోలు చూశాను, మీరు అందరూ మాస్కులు పెట్టుకుని కొంచెం వెడవేడంగా కూర్చొని చేశారు. తప్పకుండా ఏమంటారు సార్, నేనేమంటున్నా నేను పబ్లిక్ తీసుకెళ్ళాలంటే 100 మందితో ధర్నా చేయొచ్చు, కానీ 100 మందితో చేయలేదు ధర్నా, నేను కనీసం 10 మందితోనే ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా తెలుసు కామన్ సెన్స్ ఉంది కాబట్టి నేను 10 మందితో ధర్నా చేయడం జరిగింది. అవును. అయితే మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా కరోనా సోకినట్టు వార్తలు వచ్చినాయి, అవి ఎంతవరకు వాస్తవమో మరి మాకైతే తెలియదు. నాగార్జున సాగర్ ఎలక్షన్ వచ్చిన తర్వాత అతను కూడా కరోనా సోకడం జరిగింది, అతను కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది సార్.
మళ్ళీ ఇంకోటి ముఖ్య ఇంకోటి సార్ ఇప్పుడు దాదాపు నేను చెప్పిన రాయకోడు ఎంటీసీ గారు మొన్ననే కరోనా నుంచి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి మెయిన్ మెయిన్ లీడర్లని కరోనా చనిపోతే ఒక సామాన్య పరిస్థితి ఏంటండి, వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉన్నా ఉన్నట్టా లేనట్టా కొద్ది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. రైట్. చివరిగా ఇప్పటికీ చాలామంది జనాలు ఎంతో కొంత నిర్లక్ష్యంగా మనకి బయట కనిపిస్తూ ఉన్నారు సార్, ఒకవేళ మీ గ్రామాల్లో సాధ్యమైనంత వరకు గ్రామస్తులు కరోనా నిబంధనలు పాటిస్తున్నట్లు మాకు తెలుస్తుంది, ఎవరైతే పాటించకుండా ఉంటారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ప్రథమ పౌరుడిగా? సార్ ఒక్కటే సార్, ముందు మన ప్రాణాన్ని కాపాడుకోవాలి, ప్రాణం తర్వాత అన్ని. ముందు ప్రాణాన్ని కాపాడుకొని మనము కరెక్ట్ ఉన్న తర్వాత ఇంకోరు చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. నువ్వు మాస్క్ ధరించు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి శానిటైజ్ చేసుకో, తర్వాత ఇంకోరు చెప్పాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి జిన్నార మండల ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీరు కరోనా మహమ్మారిని జయించాలంటే అందరూ కూడా శానిటైజ్ చేసుకొని మాస్కులు ధరించి బయటికి రావాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే బయటికి రాకుండా ఇంట్లోనే ఈ యొక్క ఈ కరోనా మూమెంట్ లో సార్. చివరిగా ఇప్పుడు మే 2 తర్వాత లాక్డౌన్ పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో గత లాక్డౌన్ సమయంలో మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాము, సుమారు 100,000 మందికి నిత్యావసర సరుకులు పంచడంతో పాటు పేద ప్రజలకు అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఒకవేళ కనుక మళ్ళీ లాక్డౌన్ పెడితే మీ గ్రామాల ప్రజలకు అండగా ఉండబోతూ ఉన్నారా పర్సనల్గా మీరు? ఖచ్చితంగా సార్, ఎందుకంటే లాక్డౌన్ పెట్టినా పెట్టకున్నా మేము ఎల్లవెల్లా ప్రజల్లో ఉండే మనిషిని కాబట్టి 100% మేము లాస్ట్ సీజన్ లో కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రతి విలేజ్ ప్రతి ఇంటికి తిరిగి వెజిటేబుల్స్ కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈసారి కూడా లాక్డౌన్ పెడితే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే బాధ్యత మా మీద ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా జిన్నారం ఎంపీపీ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. జిన్నారం ఎంపీపీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీగా ఉన్నారు. అయితే కేవలం ఎంపీపీగా ఉన్న రవీందర్ గౌడే కాదు, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, కరోనాతో పెద్ద ఎత్తున పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్న ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్కి కరోనా వస్తే ఆయన వెళ్ళి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆయన ఫామ్ హౌస్లో క్వారంటైన్లో ఉండి ఇప్పుడు ఆయనకి నెగిటివ్ కూడా వచ్చింది, మరి పేద ప్రజల పరిస్థితి ఏంటి? పేద ప్రజలు ఇప్పటికీ కరోనా టెస్టులు చేయించుకోవడానికి కానివ్వండి, అదేవిధంగా వ్యాక్సిన్లు తీసుకోవడానికి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద లైన్లలో నిలబడి ఉన్నారు. ఆ లైన్లో నిలబడినప్పుడు కూడా ఎండలో వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. కనీస మౌలిక సదుపాయాలు ఆసుపత్రుల వద్ద లేవు అని చెప్పి ఈయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం గమనించాలి, ఇప్పుడు ఎంపీపీ గారు మనకు ఒక విషయం చెప్పారు, ఎంపీపీ గారికి సంబంధించిన ఒక మిత్రుడు ఈ వెంటిలేటర్స్ దొరకట్లేదు అని చెప్పి ఆయన్ని సంప్రదించినప్పుడు, ఒక ఎంపీపీగా ఉండి రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్న ఈ వ్యక్తి ప్రయత్నం చేస్తేనే 10 హాస్పిటల్ తిరిగినా బెడ్లు దొరకని పరిస్థితి ఉంది, ఒక ఎమ్మెల్సీ గారితో మేము రికమెండ్ చేస్తే ఆయనకు బెడ్ దొరికింది అని చెప్పి ఎంపీపీ గారు చెప్పారు. అంటే బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఇప్పటికీ నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న జనాలకు కూడా మన ఎంపీపీ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఫస్ట్ మనం పాటిస్తే తర్వాత ప్రభుత్వం మీద నిందలు వేయొచ్చు. ఫస్ట్ మినిమం మనం పాటించగలిగేవి ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవటం, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శానిటైజ్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళటం, ఇవన్నీ కనుక పాటిస్తే ఎంతో కొంత కరోనా నుంచి బయటపడిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రజాప్రతినిధులు అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఒకటే డిమాండ్ చేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కరోనానే అయితే ఆరోగ్యశ్రీలో చేర్చేంత వరకు మా పోరాటం ఆగదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ధీమాగా చెప్తూ ఉన్నారు.